భారత 72వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను భీమవరం అంబేద్కర్ సెంటర్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. గంటా సుందరకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ కాంట్రాక్టర్ నరసింహారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు న్యూటన్, సిపిఎం నాయకులు గోపాలన్ వాసుదేవరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు తాతరాజు, పాలవెల్లి మంగ భూసర సాయి, టీడీపీ పట్న కన్వీనర్ వేండ్ర శ్రీనివాస్, యద్దు యేసుపాదం, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు లంక కృష్ణమూర్తి, దండు శ్రీనివాసరాజు, దళిత నాయకులు డికెవి ప్రకాష్, లయన్స్ క్లబ్ నాయకులు నందమూరి రాజేష్, కృష్ణారావు, సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి, ఎస్ఎఫ్ఐ నాయకులు క్రాంతితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కొన్ని శక్తులు తుట్లు పడవాలని చూస్తున్నాయని, అటువంటి వారికి అందరూ త్రిప్పి కొట్టాలని అన్నారు. మరి భారత రాజ్యాంగం ఆమోదించిన నేటికి 72 సంవత్సరాలు అయింది. మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషితో మరి భారత రాజ్యాంగాన్ని అందించారు. మరి భారత రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చేలాగా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. మరి మహిళలకు మరి రిజర్వేషన్ హక్కులు కానీ, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కానీ, మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, పౌరులందరికీ కూడా మరి రాజ్యాంగంలో హక్కు కల్పించారు. మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను మరి ప్రభుత్వాలు కాలు రాస్తున్నాయి. అయితే కొంతమంది చెప్తున్నారు మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, బీహెచ్పీ గారు కానీ మరి రాజ్యాంగాన్ని మారుస్తామని. ఈ దేశంలో మరి రాజ్యాంగాన్ని మార్చినట్లయితే భారతదేశం అగ్రిగుండగా మారే ప్రమాదం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఖచ్చితంగా ఆయన కృషి వల్ల ఈ రోజుని మన భారతదేశంలో అనేక వర్గాలు, అనేక విభిన్న మార్గాల్లో, అనేక సంస్కృతులు ఉన్నా సరే భారత రాజ్యాంగం ద్వారా ఈ రోజుని మనం అందరం కూడా ఏకతాటి మీద నడుస్తున్నామంటే కేవలం భారత రాజ్యాంగం యొక్క ప్రతిష్టమైనటువంటి పరిస్థితి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని బట్టే ఈ ప్రజాస్వామ్యం స్వతంత్రంగా నడుస్తుంది. ముఖ్యంగా ఈ అంబేద్కరే కానీ ఈ రాజ్యాంగాన్ని రాసుండా పోతే పూర్వ 200 సంవత్సరాల క్రితం, 150 సంవత్సరాల క్రితం కూడలే వస్తుండేది. కులాలను విభజించి చిన్న కులాలని హీనంగా చూసేవారు. అలాంటి వ్యవస్థ నడిచేది ఈ యొక్క అంబేద్కర్ లేకపోతే. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఒక పేరెనికి కలిగినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో మనందరికీ కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం దీంట్లో ఉన్నాయి. దాంతోపాటు కూడా వాక్ స్వాతంత్రం కూడా ఈ రాజ్యాంగంలో మనకి ఉంది. దీంట్లో సమానత్వం కూడా దీంట్లో ఉంది. ఆడ మధ్య మగ సమానత్వం, అలాగే ఏ మతంలో పుట్టినప్పుడు కూడా సమానత్వం, స్త్రీ పురుష మధ్య సమానత్వం, అంటే మనుషులందరూ కూడా సమానంగా చూడాలని చెప్పేసి మన భారత రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ చట్టం చేసినప్పుడు కూడా ఆ చట్టం నిలబడదు, సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేస్తుంది. అంత గొప్పదే మన రాజ్యాంగం. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఈ దేశానికి మరి ఎంతో సంపూర్ణమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆ రాజ్యాంగాన్ని మోహనాశక్తులు మార్చాలని చూస్తున్నారు. లౌక వివాదం పోవాలని దేశంలో అనేక కులాల మతాలు కొట్టుకోవాలని, ప్రశాంతంగా సమాజం బతకూడదని ఉద్దేశంతో మరి యొక్క రాజ్యాంగానికి తూట్లు పొడిచి రాజ్యాంగాన్ని నేనుగార్చాలని చూస్తున్న శక్తుల్ని మనం అందరం కూడా ఎదిరించి మన భారత రాజ్యాంగాన్ని, మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనం నిలబెట్టుకోవాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఒక చరిత్ర. అటువంటి రాజ్యాంగాన్ని గౌరవించడం బాధ్యత నిర్మించిన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి చాలామంది కుట్రలు పన్నుతూ, అంటే అది అన్ని కులాలకి సంబంధించిన విషయం ఇది రాజ్యాంగం. మరి దీన్ని బీజేపీ వారు మరి మొక్కలు చేయాలనుకోవటం చూస్తున్నారు. మరి దీని గురించి మన అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. భారత రాజ్యాంగం యొక్క విలువల్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని వాటి యొక్క విలువ నిలబెడతారని చెప్పి నేను ఇది సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే మానవుడు జీవించే హక్కు, మాట్లాడే హక్కు ఉందో, అట్లాంటి మాట్లాడే పరిస్థితి వస్తే రాజద్రోహం కేసులు పెట్టే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడంలో ప్రజలు మరింత పట్టుదలతో రాజ్యాంగాన్ని అమలు చేసుకోవాలి. భారతదేశమే కాకుండా మిగిలిన దేశాలు కూడా ఆదర్శంగా తీసుకుని రాజ్యాంగాన్ని రచించారు. ఆయన ఒక విద్యా న్యాయశాఖ మంత్రిగా పనిచేసి ఎంతో కష్ట నష్టాలకు వచ్చి చిన్నప్పుడు
వీధి దీపాల్లో చదువుకుని ఆయన మనకి ఒక మార్గదర్శకాన్ని ఇచ్చారు. ఈ ఏళ మనం దళితులు కేవలం దళితుల కోసం ఆయన ఉద్యమాలు ఎన్నో చేశారు.